नमस्कार एलआईटी न्यूज़ को स्वागत है। తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత పరంగా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చిన్నారుల బంగారు భవిష్యత్తే ముఖ్య ధ్యేయంగా విద్యపై ఎక్కువగా ఖర్చు పెడుతున్నామని రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు। రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన విద్యా క్యాంపస్ ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయపల్లి వినోద్ కుమార్ తో కలిసి ఆయన మంగళవారం రోజున లాంఛనంగా ప్రారంభించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో 8.5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన విద్యా క్యాంపస్ ను ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయపల్లి వినోద్ కుమార్ తో కలిసి ప్రారంభించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రాధాన్యత పరంగా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చిన్నారుల బంగారు భవిష్యత్తుపై మరింత దృష్టి సారించడానికి ప్రభుత్వం భావిస్తుందని పేర్కొంటూ చిన్నారులు ఎలా తమ జీవితంలో అభివృద్ధి చెందాలో వాళ్ళ కాలపై వాళ్ళు ఎలా నిలబడాలో ఇరు పరివారంతో ఎలా మసలుకోవాలో సంతోషంగా జీవించడం కోసం కరికులంలో ప్రభుత్వం పొందుపరిచినుందని పేర్కొన్నారు। అనంతరం సిరిసిల్ల మినీ స్టేడియంలో వాలీబాల్ అకాడమీని కూడా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు। కాగా అకాడమీ ప్రారంభిస్తున్న సమయంలో భారీ గాలివాన మొదలవడంతో అదే గాలివానలో రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులను మంత్రి కె తారక రామారావు ఉత్సాహపరిచారు। కార్యక్రమంలో ఆయన వెంట జెడ్పీ చైర్పర్సన్ యలగొండ అరుణ రాఘవరెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందంకల చక్రపాణి తదితరులు ఉన్నారు। భారత దేశంలో అగ్రస్థానంగా నిలిచిన మన తెలంగాణ మన కేసీ కార్పొరేషన్ చైర్మన్ గారికి గ్రంథాలయ సమితి అధ్యక్షునికి సెస్ చైర్మన్ గారికి రైతు సమన్వయ సమితి అధ్యక్షునికి వేదికను అలంకరించిన అందరు ప్రజాప్రతినిధులు డిప్యూటీసీసు ఎంపీటీసు అందరికీ నా నమస్కారం। మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చేసిన ఎల్లారెడ్డిపేట ప్రజలకి స్టూడెంట్స్కి టీచర్స్కి అందరికీ నా నమస్కారం। ముందుగా దశాబ్దోత్సవాల శుభాకాంక్షలు। అండ్ ఈరోజు మన విద్యా దినోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం। మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 172 స్కూల్స్ మనవరు మనవడి కార్యక్రమంలో టేకప్ చేసి వివిధ దశల్లో అమల్లో ఉన్నాయి। దీంట్లో ఆల్రెడీ 34 స్కూల్స్ ఇనాగ్రేషన్ అయినా మిగతా 66 స్కూళ్ళు ఇనాగ్రేషన్కి దగ్గరలో ఉన్నాయి। ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక 12 డిఫరెంట్ ఫెసిలిటీస్ మంచినీరు కావచ్చు తరగతి గదులు కావచ్చు 12 మౌలిక వసతులతో ఈ మనవరు మనబడి అనే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది। దీని ద్వారా విద్యారంగంలో చాలా అభివృద్ధి జరిగింది। ఇది 3 దశల్లో అన్ని స్కూల్స్కి కవర్ అయ్యేలాగా టేకప్ చేయడం జరుగుతుంది। ముఖ్యంగా ఈరోజు మనం ఈ వేదికని గౌరవ మంత్రి గారి చొరవతో ఈ క్యాంపస్ని ఎల్లారెడ్డిపేట ఒక ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్తో ఆస్ట్రోటర్ఫ్తో గ్రౌండ్ కావచ్చు లైబ్రరీ కావచ్చు డిజిటల్ ల్యాబ్ కావచ్చు తరగతి గదులు కావచ్చు మోడర్న్ అంగన్వాడీ కావచ్చు ప్లే ఐటమ్స్ కావచ్చు ఒక మంచి ఫెసిలిటీస్తో ఈ ఆవరణలో మనం మీటింగ్ చేసుకోవడం మనకు చాలా సంతోషం। అండ్ ఈ క్యాంపస్లో 1000 మంది పిల్లలు చదవడానికి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి। దీనికి కర్తకర్మ క్రియ అయిన సంకేత్ అండ్ వారి టీం ఎంఐఎల్ టీం కూడా నా అభినందనలు। ఇదే కాకుండా ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ క్లాస్ 10 కాకుండా జూనియర్ కాలేజెస్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్లో జేఎన్టీయు ఎస్టాబ్లిష్ చేసుకోవడం మెడికల్ కాలేజ్ మన సిరిసిల్లలో ఎస్టాబ్లిష్ చేసుకోవడం అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఓపెన్ అయింది। ఇట్లా చెప్పుకుంటూ పోతే హోలిస్టిక్గా ఫ్రమ్ అంగన్వాడీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి దాని మీద చాలా వర్క్ చేయడం జరిగింది। దానికి చిన్న ఒక స్టాటిస్టిక్స్ ఉదాహరణ గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ అనేది 73% మనం పెరగడం జరిగింది। ఇంకా దెర్ ఇస్ ఫర్దర్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇంకా ఇదే స్ఫూర్తితో ముందు పనిచేస్తూ ఇంకా మెరుగైన విద్య ప్రభుత్వం అందిస్తుంది అని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సిద్ధార్థ అందరికీ రండి బట్టి।
टेंट भी उखड़ गया। कुमार गारू विनोदन एमन कुट्रा नहीं।